హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ ఈ నిర్ణయాలు సరైనవేనా? ఏపీ మాజీ సీఎం జగన్ భారీ ఓటమిని మూట కట్టుకున్నాక ఆయన గ్రాఫ్ సంగతి ఏంటన్నది తెరపైకి వస్తోంది. ఓటమి తరువాత ఎంతటి నేతకైనా వాస్తవాలు తెరుస్తాయి. వారి చుట్టూ ఉన్న మబ్బు తెరల లాంటి వైభోగాలు మసకబారుతాయి. దాంతో వారికి జనాలకు మధ్య ఉన్న పొరలు తొలగి అంతా కనిపిస్తుంది. అప్పుడే గ్రాఫ్ కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. జగన్ విషయంలో ఆయన వ్యతిరేక మీడియా ఎన్నడూ లేని విధంగా టార్గెట్ చేస్తోంది. ఆయన కదిలినా కదలకపోయినా కూడా వార్తే అంటోంది. ఆయన తాడేపల్లిలో ఉంటే ప్యాలెస్లో ఉన్నారని రాస్తోంది. పులివెందుల వెళితే కేడర్ సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తోందని రాస్తుంది. బెంగళూరు వెళితే కాంగ్రెస్తో విలీనమని రాస్తుంది. ఆయన ఎక్కడా ఉండలేరని, కుదురుగా రాజకీయం చేయలేరని కూడా రాస్తుంది. ఇలా ఒకవైపు పుంఖానుపుంఖాలుగా వార్తలు రాస్తుంది, మరోవైపు అధికార కూటమి చేసే విమర్శలను హైలైట్ చేస్తూ పలుచన చేయడానికి చూస్తోంది. ఈ విషమ పరిస్థితిని ఎదుర్కొనే మెకానిజం అయితే వైసీపీ దగ్గర లేకపోతోంది. మరోవైపు చూస్తే వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే క్రమంలో తప్పుల మీద తప్పులు చేస్తోంది, వ్యూహాత్మకమైన పొరపాట్లు చేస్తోంది. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశాక అక్కడే ఉండి తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రమాణాలు చేసిన తరువాత వెళితే బాగుండేది. అలాగే స్పీకర్ ఎన్నికల వేళ ఆయన సభకు హాజరైతే ఇంకా బాగుండేది. ఇక ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన అన్నీ తెలిసి లేఖలో రాసి ఇబ్బంది పడ్డారని అంటున్నారు. ఇది సెల్ఫ్ గోల్ అని అంటున్నారు. ఇటు అధికార కూటమి హోదా ఇవ్వదని తెలిసి ఈ లేఖ రాయడం వల్ల వచ్చే సానుభూతి ఏమీ లేదు, సరికదా జగన్ మళ్ళీ తగ్గి వెళ్లాల్సి ఉంటుంది. అలా కాదని అసెంబ్లీని బాయ్కాట్ చేస్తే మొదటికి మోసం వస్తుంది, ఎన్నుకున్న ప్రజలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. చట్టసభలలో తన గాళం జగన్ వినిపించాలి. ఆయన ఎమ్మెల్యేల చేత అదే చేయించాలి. ప్రజలు ఆ బాధ్యతలు అప్పగించారు. దానిని కాదని జగన్ బయటకు వస్తే పలాయన వాదం అనే అంటారు. దానికి వైసీపీ నుంచి కూడా సరైన సమాధానం సైతం ఉండదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాలలో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద కూడా వైసీపీ ఒక స్టాండ్ తీసుకుందా అన్నది తెలియడం లేదు. జాతీయ స్థాయిలో రెండు కూటములు ఉంటే దేనికి చెందకుండా ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలు అయిన వైసీపీ ఇప్పుడు ఎన్డీఏకు స్పీకర్ అభ్యర్థి విషయంలో మద్దతు ఇవ్వడం ద్వారా తన గ్రాఫ్ తగ్గించుకుందని అంటున్నారు. చిత్తుగా ఓడించిన ఎన్డీఏకు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అంటే సొంత కారణాలనే జనాలు ఊహిస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం ఇందులో ఉన్నాయని అనుకోరు. కేసుల భయమో లేక మరే ఇతర కారణాలో అనుకుంటారు. ఏపీలో చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి దేశంలో ఎన్డీఏకు మద్దతు ఇస్తే జనాలు ఎలా నమ్ముతారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం మీద వైసీపీ రాజకీయ దారి అయోమయంలో ఉంది. రిజల్ట్స్ వచ్చిన తరువాత వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయి. అవి అంతిమంగా జగన్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయని అంటున్నారు.